ఇది రిలీజ్ అయిన మరుసటి రోజు రాత్రికి రాత్రి నేను స్టార్ కమెడియన్ అయిపోయాను. అన్నం లేకపోతే బతకచ్చు, మట్టిని అడిగితే పెట్టొచ్చు, మట్టి లేకపోతే అందుకే ఏళ్లలో దాపెట్టేస్తా. ఇంకా నా చేత ఇప్పుడు అందరూ డ్రిల్ చేస్తున్నారనమాట. మంచి బేస్లు ఏంటంటే సంగతులు బాగున్నారు అందరూ, వాడెవడో వచ్చాడు. రావు గోపాలరావు గారు అన్నట్టు ఏంటండి ఈ వేషాలు ఎందుకు పడితే చేస్తున్నారంటే, అయ్యా కొన్ని వేషాలు వెయ్యాలి, కొన్ని వెధవ వేషాలు వెయ్యాలి నటుడు అన్నాక అన్నాడు ఆయన. అలాగా ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు, కొంపలు అంటుకుపోతాయి. నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఇంకా. ఒక నాటకం ఎంత గొప్పదంటే, నాటకం కావ్యేషు రమ్యం. డెఫినెట్గా కొమ్మడి కుటుంబం అని అనాలి నేను, మరీ అనాలి హార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న నేను. మీరు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలి. అప్పుడు నేను బ్యాలెన్స్ 100 ఇయర్స్ అన్నానే, మీరు తీసే సినిమాల్లో నేను యాక్ట్ చేయాలి రేపు. నమస్కారం ఎల్బి శ్రీరామ్ గారు, మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి మేమందరం ఇంతసేపు ఎదురు చూసాం, ఇప్పుడు ఆ టైం రానే వచ్చింది. సో ముందుగా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ తో స్టార్ట్ చేస్తాం. మేము చకచకా క్వశ్చన్స్ అడిగిస్తాం, మీరు వాటి టకటక ఆన్సర్స్ చెప్పేయాలి. టకటక అంటే చాలా. నమస్కారం ఎల్బి శ్రీరామ్ గారు, నా పేరు సంజన. ఇప్పుడు నేను మీకు కొన్ని పదాలు చెప్తాను, అది వినగానే మీకు ముందుగా గుర్తొచ్చేది మాకు వన్ వర్డ్ లో చెప్పాలి. వన్ వర్డ్? Yes. తనికల్ వరణి గారు, పోటీ. ఎంఎస్ నారాయణ్ గారు, సాటి. ఈవీవి గారు, గాడ్. వివి వినాయక్ గారు, ఫ్రెండ్. తల్లిదండ్రులు, ఆది గురువు. డబ్బు అంటే గాంధీ గారా? సోషల్ మీడియా, ఐ లైక్ ఇట్, ఎందుకంటే నేను అందులో హ్యాపీగా జర్నీ చేస్తున్నాను కాబట్టి. అంతర్జాలం, అది మాయాజాలం. నటన, ప్రాణం. రచన, అంతరంగం. ఎల్బి రంగస్థల రచనాభిషేకం, ఒక వర్డ్ లో చెప్పలేను, ఒక సెంటెన్స్ లో. ఎ గుడ్ గైడ్ టు యువర్ జనరేషన్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు జాహ్నవి. నేను మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను, అందులో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటే రెడీయా సార్? నేను అమ్మ కావాలా భార్య కావాలంటే ఎవరో ఒకటే చెప్పాలి, ఎంత చెప్పకూడదు. అంతే సార్. చూద్దాం, నా అదృష్టం. నటన, రచన. రచయిత కసేపు పడుకో, నటన. నాటకమా సినిమా షార్ట్ ఫిల్మా? అన్ని దాటొచ్చి ప్రస్తుతం చేస్తున్న షార్ట్ ఫిల్మ్ నాకు ఎనర్జెటిక్గా ఉంది, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నన్ను నేను ఎలా చూసుకోవాలి అలా చూసుకుంటున్నాను. దీనికి అంతకీ కారణం ఇన్నాళ్ళు నా ప్రయాణం కాబట్టి. అన్నీ నాకు ఇష్టమైనా కూడా ప్రస్తుతం వాటి చెట్టుకి పిందె ముందా కాయ ముందా పండు ఏది ఏది ఇష్టం అంటే పండు అయ్యాక పండే ఇష్టం కాబట్టి షార్ట్ ఫిల్మ్ హార్ట్ ఫిల్మ్ ఐ ఎంజాయ్. బాలకృష్ణ గారా, చిరంజీవి గారా? ఇలాంటి క్వశ్చన్లు అడగకూడదు, కొంపలు అంటుకుపోతాయి. నేను ఇండస్ట్రీలో ఉన్నాను ఇంకా. ఓకే, వైఫా, డాటరా? అయ్యా బాబోయ్, ఉండదు, తప్పు చెప్పానంటే. ఓకే సార్, లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? Arranged
అరేంజ్డ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఓకే నీ ఆన్సర్ అయినా పక్క వాళ్ళు సాటిస్ఫై చేయడానికి కూడా ఆన్సర్ ఇచ్చినట్టున్నారు ఇవ్వాలి మరి నటన ఇష్టం అని చెప్పాను కదా తప్పదు మరి లేకపోతే ఫుడ్ ఉండదు రాత్రి మీకే మీరు అడిగేసి వెళ్ళిపోతారు హాయిగా తింటారు పెంచాలి అవి అని నేనెంత ఎక్కడ తిన్నా గూగుల్ ఆ గురువ ఇప్పుడు కాలం ప్రకారం గూగుల్ అని అంటారు కానీ నేను గురువుని చేతికి వచ్చాను కాబట్టి గురువే గూగుల్ ఎంత చెప్పినా గురువు గురువే ఓకే ఉమ్మడి కుటుంబమా చిన్న కుటుంబమా డెఫినెట్ గా ఉమ్మడి కుటుంబం అని అనాలి నేను మరీ అనాలి హార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా నేను ఉమ్మడి కుటుంబంలో 100 చుట్టరికాయలు ఉంటాయి చిన్న ఈ న్యూక్లియర్ కుటుంబాల్లో అమ్మ నాన్న కూతురు లేదా కొడుకు లేదా 2-4 చుట్టరికాయలే ఉంటాయి ఉమ్మడి కుటుంబం గ్రేట్ సెంటిమెంటల్ క్యారెక్టర్సా కామెడీ క్యారెక్టర్సా నవ్వించి ఏడిపించే క్యారెక్టర్స్ 2 ఎందుకంటే హాస్యం విడిగా హాస్యం అయితే అపహాస్యం అవుతుంది సెంటిమెంట్ విడిగా అయితే మెంటల్ అవుతుంది సో 2 కలిస్తే ఒక నిండుగానే ఉంటుంది రంగస్థలం మీద నటించడం ఇష్టపడతారా కెమెరా ముందు నటించడం ఇష్టపడతారా 2 నటించాను కాబట్టి ఇప్పుడు రంగస్థలం మీద నటించడం ఇబ్బందిగా ఉంటుంది సినిమాకి అలవాటు పడిపోయాను కాబట్టి కానీ గర్వంగా చెప్పాలంటే రంగస్థలం మీద నటించడం అదొక ఛాలెంజ్ పాతకాలం సినిమాలా ఈ తరం సినిమాలా పాతకాలం సినిమాలు నాకు ఇష్టం అంటే మరి నాకు బాహుబలి ఇష్టం లేనట్టు చెప్పాలి లేకపోతే ఇంకో బొమ్మరేలు ఇష్టం లేనట్టు చెప్పాలి లేకపోతే ఇంకో హిట్లర్ ఇష్టం లేనట్టు చెప్పాలి ఇలాంటివన్నీ వదిలేసుకోవాలి అలాగే ఇవి ఇష్టం అంటే అవి వదులు మాయాబజార్లే వదులుకోవాలి ఏదో ఒకటే చెప్పని ఫిట్టింగ్ పెట్టారు బాగా తీసే సినిమాలు ఏవైనా ఇష్టం నమస్కారం అండి శ్రీరామ్ గారు నా పేరు శ్రావ్య నేను మీకు ఇష్టమైన వాటి గురించి తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను మీకు ఇష్టమైన రచయిత ఎల్బి శ్రీరామ్ మీరు నటించిన పాత్రల్లో మీకు చాలా ఇష్టమైనది నాకు నచ్చిన 5 పాత్రలు ప్రస్తుతానికి చెప్పాలంటే ఫస్ట్ 5 అంటే మిగతా నచ్చలేదని కాదు చాలా బాగుంది అమ్మ 1వ తారీఖు సొంత ఊరు గాడ్ అని ఒకటి చేశాను నేను విలన్ క్యారెక్టర్ వెబ్ సిరీస్లో కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇవి అన్నీ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ మిగతా అవన్నీ కావా అంటే అవి దేనికదే ఛాలెంజ్ కానీ 5 చెప్పాలి కనుక ఈ 5 ఆణిముత్యాలు మీరు డైలాగ్ రైటింగ్ కూడా చేశారు కదా డైలాగ్ రైటింగ్స్లో కానీ యాక్టింగ్ చేసిన దాంట్లో కానీ మీకు చాలా ఇష్టమైన మూవీ ఏదన్నా అంటే నేను డైలాగ్ రైటర్గా కానీ యాక్టర్గా కానీ నాకు ఇష్టం ఏదైనా పర్లేదు మీకు చాలా ఇష్టంగా అనిపించిన ఏదైనా మూవీ చాలా ఇష్టమైంది అంటే హిట్లర్ ప్రెస్టీజియస్ సినిమా ఎందుకంటే చిరంజీవి గారికి ఒకటే రాశాను నేను ఆ ఒకటి ఛాలెంజింగ్ క్యారెక్టర్ అది దాని డైలాగ్స్ రాయడం కూడా చాలా కష్టం ఎందుకంటే 5 చెల్లెళ్ళకి అన్నగా చాలా ఆచితూచి మాట్లాడాలి చిరంజీవి గారికి పెద్ద పెద్ద ప్యాసేజీలు రాసేయడానికి అందరూ ఉత్సాహంగా ఉంటారు అలా రాయడానికి కుదరదు ఆచితూచి మాట్లాడాలి ఏది మాట్లాడదామన్నా అంత వద్దు ఇది చాలు అన్నట్టు ఉండాలి అందుకని అది ఫస్ట్ అది ఇష్టం తర్వాత ఇంకా ఇవన్నీ సొంత ఊరు డైలాగ్స్ ఏదో నాకు నంది అవార్డు ఇచ్చారు దానికి రైటర్గా యాక్టర్గా చెప్పాను కదా 5 క్యారెక్టర్లు చెప్పాను ఫేవరెట్ కమేడియన్
ఫేవరెట్ కమెడియన్ చార్లీ చాప్లిన్. ఫేవరెట్ హీరో ఇన్ రీసెంట్ టైమ్స్. రీసెంట్ టైమ్స్ రీసెంట్ టైమ్స్ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను సినిమాలు చూడడం మానేసి 5 ఏళ్ళు అయింది, చేయడం మానేసి 5-6 ఏళ్ళుగా నేను హార్ట్ ఫిల్మ్స్లోకి వచ్చాను. ఎందుకంటే నాకు రీసెంట్ అని అన్నీ మంచి పని చేశారు, పాత వాళ్ళు అంటే చచ్చిపోయేవాడిని ఎవరి పేరు చెప్పాలో తెలియక రీసెంట్ టైంలో నిజంగా నేను అంత ఈ ప్రస్తుతం కంటెంపరీ సినిమాల్లో నేను అప్డేట్గా లేను. ఇట్స్ మై అలా వెనకబడ్డాను నేను. సోషల్ మీడియాలో ముందు పడ్డాను, కమర్షియల్ సినిమాల్లో వెనకబడ్డాను, ఓటీటీతో పోటీ పడ్డాను. మీ ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ? నాకే కాదు చాలా మందికేమో మరి మాయాబజార్. ఒక్కసారి మీ ఫేవరెట్ మూవీ చెప్పరా, ఆల్ టైమ్ ఫేవరెట్ ఊరికి ఊరికి. నా భావాలు ఎలా ఉన్నాయి, మీవి ఎలా ఉన్నాయి తెలుసుకోండి. నాదా అండి, నాకు డార్లింగ్ అంటే చాలా ఇష్టం. డార్లింగ్ ఓ సూపర్, మా హీరో తెప్ప రమేశ్. నాకు ఆ డైలాగ్ చాలా ఇష్టం అండి. ఇది వెరీ గుడ్, వెరీ గుడ్. నమస్కారం ఎల్బి శ్రీరామ్ గారు, నా పేరు. నమస్కారం ఎల్బి శ్రీరామ్ గారు, నా భీష్మసిరి. ఎప్పుడైనా ఏంట్రా బాబు జీవితం మీ యాక్టింగ్ ఇదంతా కాదు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతికేసుకుంటే బాగుండేదని అనిపించింది అసలు. ప్రెసెంట్ యూత్ మీద మీ అభిప్రాయం ఏంటి? మీ జనరేషన్ పాపం ఐ పిటీ దెమ్. వాళ్ళు వాళ్ళు ఈ పరుగు పందెంలో ఒలింపిక్స్ గేమ్లో ఉండి అవుతున్నారు, అది ఏం చేయలేము మనం తప్పు పట్టను. కానీ నాకు కూడా జనరేషన్ మా ఇంట్లో కూడా ఉన్నారు కాబట్టి అవి పెట్టిద్దాం. దేవుడే కనుక ప్రత్యక్షం అయితే మీరు కోరుకునే ఒక వరం చెప్పండి. అంత ఖాళీగా ఉన్నాడా దేవుడు, బిజీ వచ్చాడు అనుకుందా. నేను కోరుకునే వరం ఏం కోరుకుంటాను నేనైతే, ఏం కోరుకుంటానంటే నా వయసు ఇప్పుడు ఎంతైనా కూడా ఆ బ్యాలెన్స్ 100లో ఎంత ఇంకా ఉందో అది ఇచ్చేయమంటారు, ఆరోగ్యంతో ఇచ్చేయమంటారు. చాలు, 101వ ఏడాది వద్దు, మళ్ళీ ఎల్బి శ్రీరామన్ వద్దు, మళ్ళీ సినిమా యాక్టర్ వద్దు, రేటర్ వద్దు, ఏం వద్దు. 100 ఏళ్ళు ఆయుష్ కాబట్టి, ఇప్పుడు నాకు కొంత వయసు కాబట్టి, కొంత బ్యాలెన్స్ నా ఖాతాలో ఉంది కాబట్టి అది దేవుడు లాగేసుకోకుండా నాకు ఆరోగ్యంతో ఇచ్చేయాలి. ఇస్తే నేను చేయడానికి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నాకు మీరు చేయాలనుకుంటున్న మిథలాజికల్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? మిథలాజికల్ నా పర్సనాలిటీకి ఫిట్ అయ్యేది ఏదైనా వేయచ్చు. నాకంటే ఉదాహరణకు నా పర్సనాలిటీ కంటే బాపు గారు భాగవతం తీసుకున్నప్పుడు ఆ కుచేరుల క్యారెక్టర్ ఇస్తే బాగుండు నాకు అనుకున్నాను. ఇప్పుడు నేను వరుసగా సెంటిమెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న రోజులు అవి. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఎక్కువయ్యే నేను హార్ట్ ఫిల్మ్స్లోకి వచ్చాను, ఆ సినిమాలోంచి పారిపోయి. ఆ రోజుల్లో అలా కోరుకునేవాడిని. ఇంకా ఏమైనా వామనుడు అవి ఎలాంటి క్యారెక్టర్స్ వేస్తే, అది అవతారం కదా, వామన అవతారం కదా. నేను రాముడిని కృష్ణుని అంటే నవ్వుతారు, వామనుడు అంటే బెస్ట్ పెట్టరా అంటారు కదా. మీరు చాలా సినిమాలు చేశారు, అందులో చాలా చాలా గొప్ప గొప్ప డైలాగ్స్ క్యారెక్టర్స్ చేశారు, వాటిలోంచి కొన్ని ఫొటోస్ మేము ప్రెజెంట్ చేస్తాం, మీరు ఆ డైలాగ్స్ ఇప్పుడు చెప్పాలి. అంటే నా చేత ఇప్పుడు మీరు అందరూ డ్రిల్ చేస్తున్నారు అన్నమాట. పెట్టేస్తున్నాను. ఏంటి మట్టి మొత్తం దోసుకుపోతున్నారు కొడుకులు, అన్నం లేకపోతే బతకచ్చు, మట్టిని అడిగితే పెట్టొచ్చు, మట్టి లేకపోతే అందుకే ఏళ్లలో దాపెట్టేస్తున్నా. ఒకసారి ఆ క్లిప్పింగ్ చూద్దాం, మీరు సినిమాలో ఎలా చెప్పారు అందరూ దాపెట్టేస్తున్నాను. మొత్తం దోసుకుపోతున్నారు కొడుకులు, తిండి లేకపోయినా పర్లేదు, మట్టిని అడిగితే పెట్టు, మట్టే లేకపోతే అందుకే అట్టుకెళ్ళి నీళ్ళలో దాపెట్టాను. మంచి క్యారెక్టర్, మట్టి రాజు వాడి పేరు. కృష్ణమందే జగద్గురు సినిమాలో అది, క్రిష్ గారు డైరెక్టరు, గమ్యం తర్వాత మళ్ళీ ఇందులో అద్భుతమైన వేషం ఇచ్చారు. థ్యాంక్ యూ.
అమ్మో చెట్టుకలి చెట్టుకలి. ఏంటంటే వెరైటీ పుల్లయ్య వీడి పేరు. వెరైటీగా సన్మానాలు చేయించుకుంటూ ఉంటాడు. నేను వెరైటీగా చేస్తాను, నాకు ఒకటే సీఎం. ఎన్నిసార్లు వేస్తుంటారు ఈ సీఎం? ఈవి గారు డైరెక్టరు, మా అల్లుడు వెరీ గుడ్ సినిమాలో. అది ఈ సన్మానం ముందు ఒక బోర్డు పెడతాడు, కారు దిగుతాడు ఆయన బ్రహ్మాండం గారు. రారా విపి అని వెల్కమ్ బోర్డు ఉంటుందన్నమాట. అలా వచ్చి షాక్, ఏంట్రా మరీ ఇంత అమర్యాద, రారా విపి ఏంటి, విపినా నేను? వెరైటీ పుల్లయ్య, వెరైటీ పుల్లయ్య గారండి మీరు, మీకు ఉన్న బిరుదు అది, అందుకని విపి. మరి రారా ఏంటి అంటే, అయ్యో రారా, మీరు ఆరారా తీసుకోకూడదు, రారా స్వామి రారా, అందులో రారా తీసుకున్నాను నేను అంటాడు. వీడిష్టం లోపలికి వెళ్ళాక ఏంటి ఎవరు రాలేదేంటి అంటారు. మరి కుర్తిగా మీరు 6 గంటలకి సన్మానం అంటే 3 గంటలకి వచ్చి కూర్చున్నారు, ఎవరు వస్తారు మీకోసం అన్నాడు. సరే జనం మెల్లిగా వచ్చారు. వచ్చిన తర్వాత, రండి సార్ ఇక్కడ స్టేజ్ మీద కాదు జనం మధ్యలో చేద్దాం అంటాడు. తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఈ చాప మీద కూర్చోండి, కింద చాప పరుస్తాడు. చాప మీద నేను కూర్చోవాలా? అవును సార్, మీరు జనం మధ్యలో కూర్చోవాలి కదా, మామూలు కుర్చీలో రొటీ అను, ఇక్కడ కూర్చుంటే వెరైటీ అన్నమాట. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు రగ్గు కప్పుతారు. రగ్గ చాలా రొటీన్ సార్, రగ్గు వెరైటీ అంటాడు. కప్పుతారు. చిటికలు చిటికలు చిటికలా, చప్పట్లు రొటీన్ సార్, చిటికలు వెరైటీ. ఓహో నేను పెద్ద మనిషిని అయ్యానా, చాప మీద కూర్చోవాలా, బాగుంటుందంట, చాలా బాగుంటుంది సార్, ఇట్లా ఫోన్లు చేస్తారు. విపి గారికి ఏమి రావు గారు, రగ్గు కప్పుతారు. రగ్గేంటి శాలివ రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే, ఈ చిటికలేంటి, చప్పట్లు రెగ్యులర్, చిటికలు వేరే. అబ్బో ఇది నాకు బ్రేక్ ఇచ్చిన పెన్నకి క్యాప్ పెట్టించిన సినిమా ఇది. ఇది రిలీజ్ అయిన మరుసటి రోజు రాత్రికి రాత్రి నేను స్టార్ కమెడియన్ అయిపోయాను. ఆల్రెడీ 40 మంది ఉన్నారు. నేను అలీబాబా 41వ దొంగల 41వ కమెడియన్లా కాకుండా ముందు వరుసలోకి వచ్చేసాను. టాప్10 కమెడియన్స్లో ఒకండి నేను, అంత పేరు తెచ్చింది. ఇది రిలీజ్ అయినప్పటి నుంచి ఒక 10 ఏళ్ళు ఈ భాషను ఇమిటేట్ చేయని వాళ్ళు లేరు తెలుగు వాళ్ళు. ఇమిటేట్ చేయని మెమిక్రీ ఆర్టిస్ట్ అసలు లేరు. ఎక్కడ పడితే అక్కడ అన్ని చాలా నాకు అంత అంత గొప్ప అంత ఘన కీర్తి తీసుకొచ్చిన సినిమా ఇది. వీడు ఒక తెంగరోడు, ఏం చదువుకోలేదు కానీ అందరినీ దబాయించేసి మాట్లాడుతుంటాడు. వీడు అల్లుడు అడ్రస్ కోసం వెతుకుతున్నాడు సిటీలో. ఎవరైనా అడ్రస్ వెతికితే ఏమంటారు, ఏమంటే నేను ఎలాగా ఇబ్బందిలో ఉన్నానండి, జున్ను పట్టుకొచ్చాను, మా వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను, అది పులిసిపోతుంది, నాకు అడ్రస్ తెలియదు, చెప్పడం కూడా రాదు, ఏమనుకో కొంచెం చెప్పరండి, ఇలా అడగాలి. వీడు అలా కాదు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, హైదరాబాద్లో. హైదరాబాద్లో ఎక్కడ, మా అమ్మాయి దగ్గర. మీ అమ్మాయి ఎక్కడ ఉంటాడు, మా అల్లుడి దగ్గరే. ఇలాగ తెంగరగా చెప్తాడు. ఇంకొకళ్ళు ఎలా ఉంటాడు మీ అల్లుడు అంటే, ఏం రెండు కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటుంది, తన కింద నోరు ఉంటుంది. మరి నీ అబ్బాయి అందరికీ ఉంటాయి, ఏ అందరికీ ఎలా ఉంటాయి. మా ఊళ్ళో నడుపుడు అన్నారం కాడ ఉన్నాడు, ఆడికో చెయ్యి లేదు, మా కుంటే అక్కడ ఉన్నాడు, ఆడికో కాలు లేదు. ఇలా దబాయించేసి బతికేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈయన తగిలాడు. ఇది ఈ సీన్ తోటి ఈ పాత్రకి ఒక ఇంకా అల్టిమేట్ అంటామే, ఈ మా కాంబినేషన్తో ఈ పాత్ర చిరస్థాయిగా అట్లా గుర్తుండిపోయింది జనానికి. ఇప్పుడు ఎప్పుడైనా ఒక మేనరేజన్తో ఏడిపిస్తూ ఉండేవాడికి ఇంకో వాడి మేనరేజన్తో రివర్స్ కొట్టేటప్పుడు ఫినిషింగ్ ఉంటుంది, అది పండుతుంది బాగా. అలాగా వీడి అడ్రస్లు ఎత్తుక్కుంటూ వెళ్ళాడు, అతను కూడా అడ్రస్ ఎత్తుక్కుంటున్నాడు. ఇలాంటి అభాగ్యుడే ఆయన కూడా. ఎప్పటి నుంచి వెతుకుతున్నావు అంటాడు. కాదు ఈ అడ్రస్ తెలుసా నీకు అంటాడు. తెలుసు, ఓ 1వ క్లాస్ తెలిసి చదువుతున్నప్పటి నుంచి తెలుసు అంటాడు. ఎప్పటి నుంచి వెతుకుతున్నావు అంటాడు. ఏదో 3 నెలల నుంచి వెతుకుతున్నాను అంటే, 2 నెలల నుంచి వెతుకుతున్నాను. ఏంటి 2 నెలలు ఎత్తు నుంచి వెతికితే అడ్రస్ దొరికిపోతుందా, లేక 4 నెలల నుంచి వెతుకుతున్నాను నాకు అడ్రస్ దొరకలేదు అంటాడు ఎంఎస్ నారాయణ. ఏ ఎవరాలు అయ్యి సరిగ్గా లేవా, ఎవరాలు సరిగ్గా లేకపోవడం ఏంటి, ఇదిగో చూడు 3-6 డివైడెడ్ బై ఏ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏదో చెప్పి
ఇది అంట ఏంటి ఎంత వివరంగా ఉంటే నువ్వు అడ్రస్ పెట్టుకోలేకపోయావా ఏంటి ఇది వివరంగా ఉందా ఏంటి చెప్పు నీకు తెలుసా ఓ ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తావంటే నువ్వు ఓ ఆటో అట్టుకో అలా పెట్టుకున్నాం రైల్వే స్టేషన్కి వెళ్ళి వెళ్ళాం నడదవో లేళ్ళు వెళ్ళాం అక్కడ గుర్రపండి అట్టుకో పట్టుకున్నాం కోరమౌళ్ళలో దిగు దిగాం అక్కడ అమ్మవారి గుడి చెరువుగట్టు అంటాయి ఆ గట్టంపటే వెళ్ళిపో జాగ్రత్త దారి నిండా నిప్పులు అక్కడ ఆ పక్కన రోడ్డు వస్తుంది ఆ రోడ్డు అంపటే వెళ్ళిపో ఎడం వైపు చూడక అక్కడ కుంటాంకుడు ఉంటాడు ఆడికి మనకి పడదు ఎగస్పర్తి ఆ కుడివైపు కూడా చూడకో బ్యాడ్ లేడీ ఉంటుంది ఊరికి కొత్త కదా టెంప్ట్ అయిపోతుంది దెబ్బ తినేస్తాం అలా తిన్నగా వెళ్ళిపో కరెంటు స్తంభానికి ఆనుకుని ఉంటుంది ఏంటి పెడక కాదా మన బొడ్డు భద్రం గడికొట్టు అక్కడికి వెళ్ళి ఇలాగ ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారని చెప్పు వాడు లేకపోతే కొడుకుంటాడు చేతిలో ఎట్టేస్తాడు చేతిలో పెట్టేస్తాడు ఏంటది ఎక్కాలి బుక్ వెంకటరామానికో ఎక్కాలి బుక్ వెంకటరామా ఎక్కాలి బుక్ నాకెందుకు ఈ అంకెలు అన్నీ అందులో ఉంటాయి అమ్మాయి వీడికి అడ్రస్ ఈజీగా చెప్పేసి వెళ్ళిపోతాడు మనకెవడు చెప్తాడు ఏంటి బాబు ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వస్తుందండి ఇప్పుడే కాదు ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు కదండి ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని ముందు ఆయాస వస్తుంది తర్వాత కాళ్ళొప్పులు వస్తాయి జాయింట్స్ పెయిన్స్ అది కాదు ఈ రోడ్డు రంపటే వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని పెదవాడ వెళ్ళొచ్చు బెంగళూరు వెళ్ళొచ్చు బొంబాయి వెళ్ళొచ్చు అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు వీడి పత్తి చిక్కుంటానంటే బుర్ర పర్తలేసి పాంబినేషన్ మంచి ఆర్టిస్ట్ అలాగే ఒక్కసారి మీ కవి సామ్రాట్ తొందరలో రిలీజ్ అవ్వబోతున్న వెబ్ ఫిలిం దాంట్లో నుంచి మాకోసం ఒక డైలాగ్ చెప్తారా నిష్టావర్షదమోఘ మేఘపటలి నిర్గచ్చ దుఃఖ్యోచత స్పేష్టే రమ్మద మాలికాయుగపద చృంభన్ మహాఘోర బంహిష్ట స్ఫూర్జ దుషండ మండిత రవాహిన క్రియా ప్రౌఢిత్రాకి ఒక రావమంతటన సంజ్ఞన్ చిన్న చాపంబునన్ దీని అర్థం ఏంటని అడుగుతాడు వెళ్ళు తెలుసుకో శోధించు దీని అర్థం ఏమిటో తెలుసుకుని రా సంస్కృత భాషకు అనుసంధానంగా ఎదుగుతున్న మన తెలుగు జాతి ఔన్నత్య తెలుగు భాష ఔన్నత్యాన్ని గ్రహించు నలుగురికి చెప్పు పిచ్చి పిచ్చిగా మాట్లాడదు కోసేస్తా చంపేస్తా అని తలుపులేసేసుకుంటుంది అది ఎప్పుడు రిలీజ్ అయినా మీరు తప్పకుండా చూడండి చాలా మంచి హైప్లో ఉంది మూడు నాలుగు ప్రివ్యూలు వేస్తే అన్ని చోట్ల ఘన నివాళులు అందుకుంటున్నాం కాకినాడలో వేసాం మొన్నే మామూలుగా లేదు ఇంకా ఏనుగు అంబారి ఒకటే తక్కువ అందుకంటే ఎక్కువ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కటౌట్లు బ్యానర్లు ఊరి నిండా కాకినాడ నిండా ధూమ్ధామ్గా చేశారు బ్యాండ్ మేడం లయన్స్ అందరూ 1200 మంది లయన్స్ గోదావరి జిల్లాలో వాళ్ళందరూ కేరింతలతో హౌస్ఫుల్గా ప్యాక్డ్గా చూశారు దంటు కళాక్షేత్రంలో అందులో కొందరు ఈ బ్యాండ్లో పెద్ద పెద్ద బాజాలు అవి వాయించి నన్ను ఇద్దరు బౌన్సర్లు పెట్టి జీప్లో తీసుకెళ్తుంటే వాళ్ళ వయసు తీసుకెళ్తుంటే చాలీ జన్మగా అనిపించింది సన్మానం అంటే అది కదా అనిపించింది మేము చూడటానికి అసలు ఆగలేకపోతున్నాం సార్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అయితే మేము చాలా వెయిట్ చేస్తున్నాం నాటకంలో ఎలిమెంట్స్ చాలా సినిమాల్లో మిస్ అవుతాయి అంటే కంపల్సేటింగ్గా ఇంకా గొప్ప ఉండొచ్చు సినిమాల్లో కానీ నాటకంలో మన మొహాన్ని ఎంతే చూపించగలం సినిమాల్లో ఎంత పెద్దగా అయినా చూపించు అలా లాభాలు ఉన్నాయి లాభాలు కాకుండా మీరు మిస్ అవుతున్నావు అన్నారు కాబట్టి ఆ పాయింట్లోనే మాట్లాడదాం నాటకం ఒక నాటకం ఎంత గొప్పదంటే నాటకం కావ్యేష్ రమ్యం కావ్యాలు రచనలు అన్నింటిలో నాటకం రాయడం చాలా కష్టం రమ్యమైనది ప్రియ చాలా గొప్పది తీయనైనది ఎందుకంటే అది కష్టం కూడా ఏ ఇప్పుడు ఒక పోయమ్ ఒక ఎస్సే ఒక స్టోరీ ఒక నావెల్ ఏదైనా రాయొచ్చు రైటర్ వాళ్ళందరూ నాటకం రాయలేరు కానీ ఒక్క నాటకం రాసిన వాడు ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ రాయగలడు నాటకం అలాగ అంత గొప్పది సో నాటకం ఒక సింగిల్ టేక్ ఒక కర్టెన్ తీసిన తర్వాత
మొదలు పెడితే మళ్ళీ కర్టెన్ వేసే వరకు అటెస్టెచ్ జరగాలి, ఒక ఆర్డర్లో జరగాలి. సినిమాల్లో అలా కాదు, ముందు నేను చచ్చిపోవాలి ఈవేళ డేట్ ప్రకారం. సినిమాలు చివరిలో చచ్చిపోతాను, ఈవేళ చచ్చిపోయే డేట్ ఇచ్చారు నాకు, ముందు చచ్చిపోవాలి తర్వాత బతకాలి, మిగతా అదంతా తర్వాత చేయాలి. ముక్క ముక్కలుగా షూట్ చేస్తారు, అది అతికి చూపిస్తారు. ఆ చూసినప్పుడు ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారో మనకు తెలియదు. నాటకం మనం ఆడుతున్నప్పుడు ఇద్దరు ప్రేక్షకులు ఉన్నా, 2,000 మంది ఉన్నా, 10,000 మంది ఉన్నా, వాళ్ళ రియాక్షన్స్ మనం స్పష్టంగా చూడగలుగుతాం. వాళ్ళు చెప్పులు విసురుతున్నారా, చప్పట్లు కొడుతున్నారా మనకు తెలుస్తుంది. అంత మనం ఆస్వాదిస్తూ ఆ టెన్షన్తో ఆ అటెన్షన్తో మనం చేయగలుగుతాం. అందుకనే నాటకం ఎన్ని రకాలుగా చూసుకున్నా అది గొప్పది. మీరు ఈ నాటకాలు ఎంచుకొని చేయడం చాలా యు ఆర్ లక్కీ, ఎందుకంటే అవకాశాన్ని కోల్పోతుంది ఈ జనరేషను. ఇంకా మీరు కాలేజీలో చేరకుండానే మీరు ఒక సెల్ ఫోన్తో సినిమా తీసేస్తున్నారు, షార్ట్ ఫిల్మ్తో అలా అలా డైవర్ట్ అయిపోతున్నారు. మీరు ఎక్కడ నేర్చుకోగలుగుతున్నారు, ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు రకరకాలుగా, అన్నీ చూసే నేర్చుకోవాలి. ఒక పలానా సినిమాలో పలానా నటుడు ఎలా చేశాడు, పలానా ఇది చేశాడు, అవి చూసే నేర్చుకోవాలి తప్ప నేర్చుకోవడం అనేది వేరే ప్రక్రియ లేదు. అదే ఇప్పుడు నాటకంలో మీరు నెలాళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశారు, స్టేజ్ ఎక్కాక జనాన్ని చూడగానే మీకు వణుకు పుట్టింది, చెమట్లు పట్టాయి. కానీ వణకూడదు, ఎదుటివాడికి వణుకు పుట్టించే పాత్ర వేస్తున్నారు మీరు. అదంతా కంట్రోల్ చేసుకుని, అన్ను మనం కంట్రోల్ చేసుకుని మన వణుకు తగ్గించుకుని వాడిని వణుకు పెట్టించే స్థితికి రావాలి. అదంతా మనం మన స్వయం కృషి అంటే అది అక్కడికక్కడ స్పాంటేనియస్గా మనం ఏడాది పొడుగును చదివినా కూడా 2 గంటల్లో పేపర్ ఎలాగ రాయాలో అలాగే మనం ఎన్ని రోజులు రిహార్సల్స్ చేసినా పెర్ఫార్మెన్స్ కట్టిన తీసాక స్టేజ్ మీద ఆడేది ప్రదర్శన. అది ఇలా చాలా ఉంది. నాటకం అంటే ప్రపంచం మొత్తాన్ని 16 చదరపు గజాలు రంగస్థలం మీదకి తీసుకురావాలి. అమెరికాని ఇక్కడికి తీసుకురావాలి, పూర్వీకుడిని ఇక్కడికి తీసుకురావాలి, పేదవాడిని తీసుకురావాలి, రిక్షాన్ని తీసుకురావాలి, సూర్యోదయాన్ని తీసుకురావాలి. సినిమాలు అలా ఏది కావాలంటే దాని దగ్గర కెమెరా పోతుంది, ఆర్టిస్టులు పోతారు, వాళ్ళకి ట్రావెలింగ్ ఉంటాయి, ఫ్లైట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఫీలింగ్స్ ఇన్స్టెంట్ ఫీలింగ్స్ సినిమాల్లో ఉండవు. ఇన్స్టెంట్ అంటే ఆ సీన్ వరకు ఉంటుంది, ఆ పూర్వపరాలు తెరుచుకుని నటిస్తాడు కాబట్టి అంత అంత పీస్ మీల్గా ఉంటుంది. అది అటెస్టెచ్ ఫుల్ మీల్ మనకు ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఒక అన్నం ఎలాగ అరిటాకులో మొత్తం తింటామో అది నాటకం ఇస్తుంది, సినిమా అది ఇవ్వదు. మనం ఎప్పుడో కష్టపడి చేసేస్తాం, అది ఏదో కారణాల వల్ల 3 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుంది. అప్పుడు ఎవడు నవ్వాడో, ఎవడు ఎందుకు ఏడిచాడో అది ఏం తెలియదు మనకు. సార్ మీ దృష్టిలో ఒక మంచి కథ అంటే ఏంటి? మంచి కథ అంటే ఓకే, ఒక యూసేజ్ ఉంది, ఒక కొటేషన్ ఉంది, దేర్ ఆర్ నో బ్యాడ్ స్టోరీస్, దేర్ ఆర్ ఓన్లీ బ్యాడ్ టెల్లర్స్. మంచి కథకులు, మంచి చెడ్డ కథలు లేవు, చెడ్డ కథకులు ఉన్నారు. ఏ కథనైనా సరిగ్గా చెప్పకపోతే అది బాగులేని కథే. ఎలాంటి కథనైనా గొప్పగా చెప్పచ్చు. శ్రీశ్రీ అందుకే అన్నారు కదా, ఒక్క పిల్ల సబ్బు బిళ్ళ అగ్గిపుల్ల కాదేది కథ కనర్హం. అలా అంటే ఇవన్నీ వంట వండడానికి దినుసులు పోగెడుతున్నాను తప్ప మీరు అడిగిన విషయం చెప్తాను. మంచి కథ అంటే మీరు నాటకానికి సంబంధించిన వాళ్ళు కనుక నాటకం గురించి మాట్లాడుకుందాం, మన సినిమాలు అవన్నీ ఎందుకు? ఒక నాటకంలో జనాన్ని ఆకట్టుకోవాలి, పాత్రలు విభిన్నంగా ఉండాలి, వాళ్ళని సమాజంలో మనం చూస్తున్నాం ఇలాంటి పాత్రలు అన్నట్టు ఉండాలి. అవి రేర్గా ఉండాలి ఆ పాత్రలు. మామూలు పాత్రలు అందరూ ప్యాంట్లు షర్ట్లు అందరూ కళ్ళజోళ్ళు లేకపోతే ఏదో ఇలా పెట్టుకుని ఉన్నారనుకో అది రిప్లికాస్ ఆఫ్ వన్ క్యారెక్టర్, సో మెనీ రిప్లికాస్ అన్నట్టు ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు చేమలు 100 పరిగెట్టినా 1,000 పరిగెట్టినా ఒకేలా ఉంటాయి కదా. ఏ చేమ షేప్ ఏంటో, ఏది బాగుందా, ఏది బెస్ట్ హీరోయిన్, ఏది ఎవరు బెస్ట్ హీరో చెప్పలేము మనం, అవి చెప్పుకోగలవు ఎవరు మనకు తెలియదు. అలా కాకుండా పిక్యులర్గా ఉండాలి, కాంట్రాస్టింగ్గా ఉండాలి ఒక క్యారెక్టర్కి ఇంకో క్యారెక్టర్కి. ప్రతి పాత్రధారి తనకిచ్చిన పాత్రని చక్కగా పోషించగలగాలి. ఒక ఆర్కెస్ట్రాలో అన్ని
అన్ని ముఖ్యమే. ఒక సాక్సోఫోన్ ఉండాలి, ఒక వయలిన్ ఉండాలి, ఒక ఏమంటారు అది హార్మోన్ పియానో ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. అలాగే ఇలా ఇవి కూడా కొట్టే గజ్జలు కూడా ఉండాలి. ఇవన్నీ కలిస్తే ఒక ఆర్కెస్ట్రా. వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ కొట్టాలి. నాన్ సింక్లో ఎవరు కొట్టినా వాడు వేస్ట్. మొత్తం అంతా నేను పాడు చేసి ఉప్పు ఎక్కువ వేసినట్టు ఏదో అట్లా వంట పాడు చేసినట్టుగా. అలాగే ఒక నాటకానికి కానీ ఒక కథకు కానీ ఆ పాత్రలు రకరకాలు సృష్టించాలి. హాస్యం ఉండాలి, నవరసాలు ఉండాలి, ముఖ్యంగా క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. కథకి కానీ ప్రధాన పాత్రలకు కానీ నాలుగు క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. మంచి స్టార్టింగ్ ఉండాలి, మంచి మంచి ఇంట్రడక్షన్, మంచి ఎస్టాబ్లిష్మెంట్, మంచి ఎక్స్ప్లాయిటేషన్, మంచి కంక్లూషన్. ఏదైనా ఒక కథ చెప్పి ఓ మంచి కథ ఎత్తుకున్నాం, ఆ కథని ఎలా మొదలు పెట్టాలి, ఇంట్రెస్టింగ్గా మొదలు పెట్టాలి. మొదలు పెట్టాక వాడు ఇలాంటి వ్యక్తిత్వం కలవాడు అంటే వాడిని ఏమైనా ఇరిటేటింగ్గా మాట్లాడితే లాగి కొట్టేస్తాడు అనేది అనుకుందాం. అది ఎస్టాబ్లిష్ కావాలి. ముందు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అక్కర్లేదు, తర్వాత ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఓహో కరెక్టే రా, వీడు ప్రతి సీన్లో ఇలాగే యాక్ట్ చేస్తాడు అన్నట్టు ఉండదు. సో వాట్, వాడిని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసావు, వాడు అలాంటి వాడని ఎస్టాబ్లిష్ చేసావు, అయితే ఏంటి దానివల్ల ఏం రాబట్టుకుంటున్నాం మనం, ఎక్స్ప్లైట్ చేయగలగాలి ఆ పాత్రను అలాంటి ఎంచుకున్నందుకు లేదా అలాంటి కథను ఎంచుకున్నందుకు. తర్వాత దానికి ముగింపు ఉండాలి. రెండు ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఒకటి తలంబ్రాలో ఆహుత కోడి రామకృష్ణ గారి రాజశేఖర్ సినిమా, ఇందులో అతను విలన్ రాజశేఖర్. ఒకడు ఒక క్యారెక్టర్ ఉంటాడు, పిక్యులర్ క్యారెక్టర్. వాడు రై ఈ లెటర్ పెట్టుకెళ్ళి ఆ అమ్మాయికి ఎవరా అని అమ్మాయిని చూపిస్తాడు, 10 పైసలు ఇస్తే చేస్తా అంటాడు. అది ఎప్పటిదో పాత రోజుల్లో సినిమా, 10 పైసలు అంటే చాలా విలువైంది. ఇప్పుడు 10 రూపాయల నోటు విలువైనా ఉంటుంది కనీసం. అప్పుడు 10 పైసలు ఇస్తే చేస్తా అంటాడు, 10 పైసలు ఇస్తాడు. ఏంటి వింతగా ఉన్నాడు, 10 పైసలు ఇస్తే చేస్తానంటున్నాడు, తెంగరోళ్ళే పాపం అనుకున్నారు. వాడు ఆ పని చేసేసాడు సిన్సియర్గా, ఇంకా 10 పైసలు తీసుకున్నాడు, వాడు బాధ్యత అది. సో ఇంకో సీన్లో కూడా అదే అన్నాడు, ఇంకో పని ఏదో చెప్పాడు, అక్కడికి వెళ్ళి పట్టుకున్నారా అదేదో ఆ లెటర్ ఏదో అన్నాడు, 10 పైసలు ఇస్తే చేస్తా అన్నాడు. వీడు ఎవరని ఏదో గొడవ కదా అని రూపాయి ఇవ్వబడు, 10 పైసలు ఇస్తే చేస్తా. వాడు రూపాయి 1 కోటి రూపాయలు వద్దు, 10 పైసలే కావాలి వాడు. అది ఎస్టాబ్లిష్ అయింది, ఓహో వీడు 10 పైసలే ఇస్తేనే చేస్తాడు. ముందు 10 పైసలు అడిగాడు, ఓహో వెరైటీగా ఉంది అనుకున్నాం. రెండో దాంట్లో 10 పైసలు ఇస్తేనే చేస్తాడు ఎస్టాబ్లిష్ చేసేసాం. చిల్లర లేకపోయినా పట్టుకొచ్చి 10 పైసలు ఇవ్వాలి వాడికి. లాస్ట్ సీన్ కంక్లూజన్ ఏంటంటే ఈ మర్డర్ చూసేసాడు వీడు, రే ఆ లారీ కింద పడి చచ్చిపోరా అంటాడు. ఆ లారీ కింద తలపెట్టాడు, లారీ వస్తూ ఉంటుంది, 10 పైసలు ఇస్తే చేస్తా అంటాడు. ఇప్పుడు 10 పైసలు ఇస్తాడు, ఇప్పుడు తలపెట్టేస్తాడు చచ్చిపోతాడు. అదో క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లక్షణాలు 4 సీన్లు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఇంట్రడక్షన్ ఒక పిక్యులేర్గా, ఎస్టాబ్లిష్మెంట్ దాన్ని రూఢిపరిచాడు వీడు ఇలాగే ప్రవర్తిస్తాడు. మూడవది అయితే ఏంటి, ఈ పాత్ర ఇలా ఉండడం వల్ల ఎన్ని రకాలు ఆడుకోవచ్చు, ఒక సీన్ చూపించు. కంక్లూజన్ ఇంత మంచి పాత్రని ఎలా ముగించేయచ్చు. ఇట్లా క్యారెక్టర్ మనం చెప్పే కథ జనానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి, అది సమాజానికి ఉపయోగపడేదిలా ఉండాలి, జనం కేర్ చేసేలా ఉండాలి, అన్ని రసాలు ఉండాలి, ఇమోషన్స్ ఉండాలి. ముఖ్యంగా నేను నా షార్ట్ ఫిల్మ్స్ అవి నేను నన్ను జనం ఎందుకు లైక్ చేస్తున్నారంటే షార్ట్ ఫిల్మ్స్ అని నేను ధైర్యం చేసి బ్యానర్ పెట్టుకున్నందుకు ఎందుకు కనెక్ట్ అవుతున్నారంటే ఇమోషన్ ఉండాలి. మనం ఏదైనా రిలాక్స్గా కుర్చీలో కూర్చుని పాన్ నవ్వులుతూ ఉమ్ములేస్తూ ఇంకేంటి సంగతులు అని భోజనం చేసి టూత్ పిక్తో పన్ను కొట్టుకుంటుంటే ఏముంది అందులో, మంచి బేస్లో ఇంకేంటి సంగతులు బాగున్నారు అందరూ వాడెవడో వచ్చాడు. ఈ దీనివల్ల కిక్ ఉండదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో ముందు కాన్సన్ట్రేట్ చేయాలి, ఏం చెప్తున్నారో అంటే ఒక ఇమోషన్స్ అవి ఉండాలి. ఎట్టి పరిస్థితులు నవ్వించాలి, కవ్వించాలి, రెచ్చగొట్టాలి. ఈ ప్రాసెస్లో రెచ్చగొట్టే ప్రాసెస్లో ఒక డ్రైవ్ ఉండాలి. నువ్వు చెప్పదలుచుకున్న కథాంశం దానివైపుకు వెళ్ళాలి,
నువ్వు ఫలానా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రూట్లోనే నువ్వు కొంత దూరం బైక్ మీద వెళ్ళినా, కొంత దూరం ట్రాక్టర్ మీద వెళ్ళినా, కొంత దూరం నడిచి వెళ్ళినా మొత్తం రూట్ అదే అయ్యి ఉండాలి. అది దాన్ని ఇప్పుడు చూడండి, వాలీబాల్ ఆడతాం ఆడతాం ఆడతాం, లేకపోతే షటిల్ కాక్ ఆడతాం 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 ఆడతాం, ఫట్ అని కట్టుకొడతాం కదా. అలాగా ఒక ఇమోషన్ ఇమోషన్ అవుట్ బరెస్ట్ అవ్వాలి చివరిలో. అయిన తర్వాత దానివల్ల ఏదో ఒక సందేశం ఇవ్వగలగాలి, ఒక సమస్యను ఎత్తి చూపాలి కనీసం, మన సమాజంలో ఉన్న సమస్యని. నాటకం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక నాటకం వీలైనంత వరకు పరిష్కారం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. సొల్యూషన్ ఇవ్వకూడదు, మనకు తెలిసినా కూడా ఇవ్వకూడదు. ఆ సొల్యూషన్ దాకా వచ్చాక ఫ్రీజ్ చేసి ఆపేస్తుంటారు. మేము నాటకాలు ఆడే రోజుల్లో ఒక ఫ్రీజ్ అంటే ఇంకా అలా ఆపేసాం కథని, మీ ఊహకు వదిలేసాం, మీరు చప్పట్లు కొట్టి కట్టెలు పడిపోయింది, మీరు ఇంటికి వెళ్తుంటే ఆ ఫ్రీజ్ అయిన దాని గురించి ఆలోచన ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కించుకుని మనం క్యారీ అవ్వాలి. వెనకాల హాంట్ చేస్తూ వస్తుంది ఆ దృశ్యం కానీ ఆ కథ కానీ, అది అది గుడ్ స్టోరీ. అది ఎందుకంటే ఒక సమస్యకు ఒకే పరిష్కారం ఉండదు, అనేక పరిష్కారాలు ఉంటాయి. నువ్వు ఒక పరిష్కారం ఇస్తుంటే మిగతా వాటికి జస్టిస్ చేసినట్టు అవ్వదు. నాటకం ఉద్దేశం ఏంటంటే ప్రేక్షకుడిని ఆలోచింపచేయడం, ఆ ఆలోచన వరకు డ్రైవ్ చేయాలి. ఏం చెప్పదలుచుకున్నామో తెలియకుండా మధ్యలో ఏదో జోక్ వేసేసి ఆపేస్తే అది పర్పస్లెస్గా ఉంటుంది. అలా ఎమోషన్ అట్ట, అందుకని ఎమోషన్స్ ఈ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ ఇవన్నీ బిల్డప్ ఇచ్చి 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 ఇప్పుడు మనం ఒక పెసరెట్ వేయాలంటే ముందు నిప్పు పెట్టాలి, పెనం కాల్చాలి, అది అయ్యాక పిండి వేయాలి, అట్టు తిరగేయాలి, నూనె వేయాలి, అప్పుడు దాని వాసన రుచి చిటపట ఇవన్నీ అప్పుడు కదా. అప్పుడు అక్కడ ఒక చోట ఫ్రీజ్ చేసేయాలి. ఇప్పుడు అది తింటే ఎలా ఉంటుందో తెలుసా అని ఆపేయాలి. తింటే రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు, హ్యాపీనెస్ ఉండొచ్చు, ఇంకోటి తినాలనిపించవచ్చు, ఏదైనా అనేక భావాలతో ఆపేయగలగాలి. నాటకం ఎప్పుడు ఆలోచించడానికే వెయ్యాలి ప్రేక్షకుడు, వాడికి ఏదో సర్ది చెప్పేసి పంపించేయడానికి కాదు. ఒక్క ఒక్క సిరాచొక్క లక్ష మెదళ్ళకు కదలిక అన్నాడు ఒక చోట. అట్లా కదిలించాలి, కదిలేది కదిలించేది భావావేశం కలిగించేది, అదే కవిత్వం గురించి నిర్వచనాలు చెప్తుంటారు కదా. అలాగా కవిత్వం కథ ఏదైనా మంచి కథ ఏంటి అన్న దానికి ఎంతైనా చెప్తూ పోవచ్చు. కొంత చెప్పారు, చాలా చాలా చెప్పారు సార్. సో ఇప్పుడు చివరిగా ఒక్కసారి ఇంటర్వ్యూ ఎండ్ చేసే ముందు మా కరెక్ట్ స్టూడెంట్స్ అందరూ మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు. ఎందాక అన్నారు ఒక దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమండి అన్నట్టుగా, దేవుడు కాదు మనిషే ప్రత్యక్షమై, ఎల్బి శ్రీరామ్ ప్రత్యక్షమై మీ ముందుకు వచ్చి ఒక ప్రశ్న అడగవయ్యా, నేను అంతకు మించి చెప్పలేనంటే ఏం అడుగుతారు మీరు? రండి చూద్దాం. మీ ప్రశ్న ఏకైకం, నా జవాబు ప్రత్యేకం, ఇలా ఉంటుందేమో చూద్దాం. నమస్కారం అండి ఎల్బి శ్రీరామ్ గారు. నమస్కారం అండి. మీ షార్ట్ ఫిలిమ్స్ నాకు 10th క్లాస్ లో ఎవరో మా ఫ్రెండ్ చెప్పారండి మీ షార్ట్ ఫిలిమ్స్ గురించి. అప్పటి నుంచి చూస్తున్నా. అంటే మీకు ఆలోచన అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ జీవిత అనుభవాలు చెప్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక కథ రచయిత లాగా ఒక కథ లాగా చెప్దాం అనుకుంటున్నారా ఆ షార్ట్ స్టోరీస్ అన్ని? కాదు, ఆలోచన ఎలా వచ్చిందంటే ఏ ఆలోచన, షార్ట్ ఫిలిమ్స్ చేయాలనా, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ చేయాలనా, లేకపోతే అలాంటి ఒక అంటే ఏంటి అది హ్యూమన్ అంటే మానవత్వం భావాలు చూపించే షార్ట్ ఫిల్మ్స్ చేయాలి అని మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇన్స్పిరేషన్ కానీ ఆలోచన? అది డెఫినెట్గా నాకు నాటక రంగం నుంచే వచ్చి ఉంటుంది. నాటక రంగంలో మనం కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేకపోతాం. అక్కడ లిమిటెడ్ స్కోప్ ఉంటుంది, సినిమాలో ఎక్కువ స్కోప్ ఉంటుంది ఏదైనా చెప్పడానికి. నేను నాటకాలు ఆడి సినిమాల్లోకి వచ్చిన తర్వాత రెండు మాధ్యమాలు రెండు మీడియాలు నాకు అవగాహనలోకి వచ్చిన తర్వాత నేనంటూ సొంతంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు, నేను పెద్ద సినిమా బాహుబలి తీసేసాను అనుకోండి, నా ఆస్తులే కాకుండా పక్క వాళ్ళ ఆస్తులు అమ్మాలి ఒప్పుకోరట్లాగా. మరి నేను నాటకం ఆడాను అనుకోండి, కష్టపడి మళ్ళీ ఈ వయసులో నాటకం ఆడితే వర్షం ఏదో కురిసి ఇద్దరే వచ్చారనుకోండి, ఆ ఇద్దరు కోసం ఆడాలి. ఆ ఇద్దరు లేదా 1,000 మంది వచ్చేసారు చూశారు, మళ్ళీ ఇంకో 1,000 వాడు చూడాలి అంటే మళ్ళీ నేను ప్రదర్శన ఇవ్వాలి.
రికార్డెడ్గా ఉండదు. క్లాస్ రూమ్లో మాస్టర్ వచ్చి బ్లాక్ బోర్డ్ మీద పాఠం రాసేసి పీరియడ్ అయిపోగానే డస్టర్తో చెరిపేసి వెళ్ళిపోయినట్టుగా ఒక ప్రదర్శన కత్తిన పడిపోగానే ఆ పాఠం అయిపోతుంది, ఆ ప్రదర్శన అయిపోతుంది. ఇలా కాకుండా నేను వాల్యుబుల్గా చెయ్యాలంటే మరి నేను పెద్ద సినిమాలు చేయకూడదు, చేతులు కాల్చుకోకూడదు, ఫ్లాప్ అయితే అక్కడితో నా ప్రయాణం ఆగిపోకూడదు, అలాగే నాటకం ఆడకూడదు. ఈ రెండు అనుభవాలు నా దగ్గర ఉన్నాయి. నేను మూడోది ఏం చేయాలి అంటే నాకు అప్పట్లో ఈ షార్ట్ యూట్యూబ్ అనేది ఒకటి కనిపించింది. అయితే నేను 6 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు యూట్యూబ్లో నాలా వాల్యూస్ చెప్పే సినిమాలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అన్నీ కూడా అడల్ట్ కంటెంటు, చికాకు పుట్టించే ఇదంతా అలాంటిదంతా ఉంది. నేను చూద్దాం, పోరాడదాం. ఇందులోనే మనం ఇందులో విలువలు చెప్తే ఎలా ఉంటుంది, ట్రై చేద్దాం. ఒక 100 మంది చూసినా చాలు, ఒక 1000 మంది చూసినా చాలు, నాటకం బదులు ఇది వేస్తున్నాం కదా అనుకుని మొదలుపెట్టి. సో నేను నాటకం అంటే స్టేజ్ మీదే చేయాలి. ఇది అలా కాదు, ఒక ఇల్లు చూపించవచ్చు, ఒక ఊరు చూపించవచ్చు, లిమిటెడ్గా మన బడ్జెట్ ప్రకారం కొన్ని కొన్ని లొకేషన్స్, కొన్ని లిమిటెడ్ పాత్రలు, చిన్న కథ. దానికి ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఆ కావ్య లక్షణాలు, ఒక ఎత్తుగడ, ఒక ఎక్స్ప్లాయిటేషన్, ఇలాంటివన్నీ ఉండేలాగా, ఒక భావోద్రేకం కలిగేలాగా, ఆలోచన ప్రేరేపింప చేసేలాగా ఇలాంటివి చెప్పాలనుకుని ఆ చెప్పేవి మంచి విషయాలు చెప్పాలి. ఏదో కామెడీ సినిమాలు చేయాలి లేకపోతే ఇంకొకటి చేయాలి అలాంటి ఆలోచనలు పెట్టుకోలేదు. నా వయసుకు తగ్గట్టుగా రావు గోపాలరావు గారు అన్నట్టు ఏంటండి ఈ వేషాలు ఏది పడితే అది వేస్తున్నారంటే, అయ్యా కొన్ని వేషాలు వేయాలి, కొన్ని వెధవ వేషాలు వేయాలి నటుడు అన్నాక అన్నాడు ఆయన. అలాగా వేషాలు వెధవేషాలు అన్నీ అయిపోయాక ఒక వయసు వచ్చాక, సో వాట్, ఎంత ప్రయాణం చేసావు, నువ్వు ఎక్కడికెళ్ళి తలుచుకున్నావు, ఏం చెప్పదలుచుకున్నావు, నీ జీవితానికి అర్థం ఏమిటనుకుంటున్నావు అనే క్వశ్చన్ నాకు వచ్చినప్పుడు నేను కొన్ని విలువలు చెప్పాలి, నా ఫుట్ ప్రింట్స్ కొన్ని వదిలేసి వెళ్ళాలి. నేను ఎవడైనా అందులో వెళ్ళాలి, బాగున్నాయి ఫుట్ ప్రింట్స్, ఇదేదో ఊరు వచ్చేలా కనిపిస్తుంది అంటే అందులో రాగలగాలి. ఎల్బి శ్రీరామ్ అంటే ఎన్ని హాస్యాలు అపహాస్యాలు చేసినా చివరికి ఎదురా కొన్ని వాల్యూస్ చెప్పాడు అనేది గుర్తుండిపోవాలి అనుకుని నేను కామెడీ సెంటిమెంట్ అన్నీ నేను పలికించగలననే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. వీటితోటి ఇవన్నీ రంగరించి కొన్ని సబ్జెక్టులు నేనే రాయాలంటే ఏటుకో సినిమా రాస్తానేమో, నాకు నెలకొక చెయ్యాలి. నేను మంచి మంచి కథలు ఎక్కడెక్కడో చదివి ఎవరెవరో తెప్పించుకుని విని కని ఇలాంటివన్నీ ఒక అదో రీసెర్చ్ వర్క్ నేను చదివింది. నా జీవితంలో చాలా తక్కువ, నా జీవన గమనంలో బతుకు పోరాటంలో చదవడానికి నాకు టైం దొరకలేదు. ఇప్పుడు ఈ నాటకాలు, కుటుంబ పోషణ, ఉద్యోగం, ప్రైవేటు కంపెనీలు అవే సరిపోయి చదవలేదు. ఇప్పుడు టైం నా చేతిలో ఉంది, ఇప్పుడు అవసరం నాకుంది కాబట్టి రకరకాల కథలు చదువుతూ వాటిలో మంచి చేటలు చూసుకుంటూ నాకేది నచ్చింది అందులో ఇంకో పొలాలు ఉంటే నేను ఇంకో ముఖ్యం ఎలా ఇవ్వగలను, అందులో ఒక ఆడపాత్ర నాకు నచ్చితే దాన్నే మగపాత్రగా చేసుకుని నేను ఎలా పోషించగలను, ఇవన్నీ నా ఆ మలుపులు నేను చేసుకుని ఆ శిల్పాలు నేను చెక్కుకొని దాన్ని నేను ఒక టీముతోటి నేను నా సినిమాల్లో నాకున్న అనుభవంతో దాన్ని పెర్ఫామ్ చేసి ఇక ఎడిటింగ్ డబ్బింగ్లు 24 క్రాఫ్ట్లు నా చుట్టూనే ఉండేలాగా, నా కంట్రోల్లో ఉండేలాగా, ఎవరికి క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ అన్నీ నేనే 4 లైన్లు వేసేసుకోకుండా నేను నిర్మాతగా దర్శకుడుగా, అంటే ఇంత కష్టపడి ప్రాజెక్ట్ చేసుకున్నాక 10-15 నిమిషాలు మళ్ళీ ఎవరికో డైరెక్షన్ ఛాన్స్ ఇస్తే అతని ఆలోచన ఒకలా ఉండొచ్చు, నా ఆలోచన ఒకలా ఉండొచ్చు, చిన్న సినిమాలే కదా డైరెక్టర్ ఎవరైతే ఉంటూ అని నేనే డైరెక్ట్ చేసుకుని నాటకాలన్నీ నేనే డైరెక్ట్ చేసుకున్నాను కనుక ఇవన్నీ చేసుకుంటూ 24 క్రాఫ్ట్లు డీల్ చేస్తూ చేస్తే మజాగా ఉంది, బాగుంది. 1000 మంది చూస్తారనుకున్నది 5000 మంది చూశారు, అంటే ఇప్పుడు 5 లక్షలు అలా చూస్తున్నారు కానీ అప్పుడు 5000 అంటే నాకు అయ్యి బాబోయ్ 1000 మంది అనుకుంటే 5000 మంది చూసేసారు నాది అనుకుని ఆనందపడ్డ రోజులు. డబ్బులు పోతున్నాయి, పోనీ ఎక్కడ మా నాన్న తాత ఆస్తులు పట్టుకొచ్చి పాడు చేసేయట్లేదు, నేను సంపాదించిందే పోగొట్టుకుంటున్నాను, కొంత పోగొట్టుకుంటు నా ఆనందం కోసం పోగొట్టుకుంటున్నాను, నా ఆనందం కోసం నాటకాలు వేసాను, నా ఆనందం కోసం సినిమాలు వచ్చాను, నా ఆనందం కోసం మళ్ళీ నేను నాకు ఇష్టమైన పాత్రలు వేయాలంటే నేనే చూసుకోవాలి, నాకు నేనే ఉద్యోగం ఇచ్చుకోవాలనుకుని అలా చేసుకున్నాను. ప్రతి వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను, యాక్టివ్గా ఉంటున్నాను, ఎనర్జెటిక్గా ఉంటున్నాను, ఫ్రీగా ఉంటున్నాను, ఇదంతా ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఇది కారణం. ఇప్పుడు చూస్తే కంటెంట్ బ్యాడ్ కంటెంట్ పోయి చాలా గుడ్ కంటెంట్స్ ఉన్నాయి. చాగంటి వారు, గిరికిపాటి వారు వాళ్ళ ప్రవచనాలు ఉన్నాయి, బాలు గారి
ఏవో పడతా తీగలు ఉన్నాయి, అన్ని చుట్టూ ఎటు చూసినా మంచి కంటెంట్ కనిపిస్తుంది. నేను అప్పటి నుంచే మొదలుపెట్టి యుద్ధం చేశాను కాబట్టి ఈవేళ నాకు సీనియారిటీ మిగిలింది, 50 సినిమాలు చేసిన అనుభవం ఉంది, అవన్నీ వేళ ఆ వేళ 5,000 అనుకున్నది ఈవేళ 5,00,000, 6,00,000 ఉన్నాయి. ఇవి ఇన్ని లాభాలు పొందుతున్నాను. ఈవేళ నన్ను ఆపద్దండి చెయ్యండి అని ప్రోత్సహిస్తున్నారు తప్ప ఎందుకంటే డబ్బులు పోగొట్టుకోవడం ఎవరు అనట్లేదు. నన్ను చాలా బాగా చెప్పారు సార్, చాలా చాలా విషయాలు మాకు తెలియని మాకు తెలిసినవి కూడా ఇంకా విడమర్చి చాలా బాగా చెప్పారు. మీరు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలి. అప్పుడు నేను బ్యాలెన్స్ 100 ఇయర్స్ అన్నానే, మీరు తీసే సినిమాల్లో నేను యాక్ట్ చేయాలి రేపు. ఇలాగ చాలా ఉన్నాయి నా కోరికలు రండి. నా స్నేహం అంతా యూత్ తోటే, మా ఏజ్ వాళ్ళతో మాట్లాడండి. నేను మీతోటే అందుకే ఒప్పుకున్నాను. ఇది ఐఐటి ఖర్గపూర్ అంటే అది ఎలాంటి సంస్థ, అది ఎలాంటి యూనివర్సిటీ కాలేజ్, అందుకని వెంటనే ఒప్పుకున్నాను. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. చాలా చాలా ధన్యవాదాలు సార్, చాలా చాలా థ్యాంక్స్ సార్.